లోక్సభ రేపటికి వాయిదా పడింది. పెద్ద నోట్ల అంశంపై లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. పెద్ద నోట్ల అంశంపై వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని విపక్ష నేతలు నినాదాలు చేశారు. పెద్ద నోట్లపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పినప్పటికీ విపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు. लोग चाहते बहस हो जाए, लोग चाहते उसमें सरकार क्यों ये निर्णय लिया, उसमें तकलीफ क्या है, उसके बारे में विपक्ष का सुझाव क्या है सुनने के लिए लोग चाह रहे. हम गरीब के हित में, देश के हित में हमने ये निर्णय लिया है. ये साहसिक और ऐतिहासिक निर्णय, क्रांतिकारी निर्णय के लिए पूरा देश మోడీ జీకి సాథ్ దే రే, పూరా దేశ్ కహ రే మోడీ జీ ఆగే బడో హమ్ సబ్ ఆప్కే సాథ్ హై. అయితే లోక్సభలో చర్చకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉండి తమ అభిప్రాయాలను వినాలని విపక్ష నేతలు పేర్కొన్నారు. హమ్కో అగర్ ఆప్ సమ్మతి దియే తో హమ్ చర్చా శురూ కర్నే కే లియే తయార్ హై, క్యూంకి బహార్ ఏక్ ఐసా మెసేజ్ జా రహా హై కి చర్చా కే లియే విరోధ పక్ష కే లోగ్ తయార్ నహీ హై. లోగో కే జో తక్లీఫాత్ హై, కఠినాయియా హై, उन कठिनाइयों को जनता के सामने सदन के माध्यम से रखने के लिए हम सदैव तैयार हैं. इसीलिए हम ये चाहते हैं प्रधानमंत्री जी यहाँ हाजिर रहे, हमारी बात सुने और आप अर्जेंट मोशन को सम्मति दे, क्योंकि अगर सम्मति नहीं दिए चर्चा नहीं होगी. रूल क्या है आपको मालूम है, बहस शुरू हो गया राज्यसभा में, कांग्रेस वाले भी बोले, कम्युनिस्ट वाले भी बोले, हम में से भी कुछ लोग बोले, अचानक के लोगों के बीच में क्या हुआ मुझे समझ में नहीं आ रहे. इसलिए मेरा विनती है विपक्ष से, कृपया बहस होने दीजिए, तुरंत होने दीजिए, आपको जो कहना कह दीजिए, प्रधानमंत्री का आपने मांग किया वो भी आप सुनाइए, फिर बाद में सरकार उचित निर्णय करेगा. हम चर्चा के पक्ष में है. విపక్ష నేతలు ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టుమారో 24 నవంబర్ 2016 at 11 a.m.